కాకినాడ జిల్లా జగ్గంపేట సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగనన్న సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వెల్లడించారు. శనివారం జగ్గంపేట సచివాలయం 3 వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంటిపిల్లల విభాగం, జనరల్ వైద్యం, కంటి వైద్యము, స్త్రీల ప్రసూతి వైద్యం, పౌష్టికాహార విభాగం శిబిరాలను ప్రారంభించారు. సమగ్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు పౌష్టికాహారాన్ని గర్భిణీలకు ఎమ్మెల్యే చంటి బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు మాట్లాడుతూ, పల్లెలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం పురోగతిలో ఉండగలదని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన మేరకు జగనన్న సురక్ష ఆరోగ్య పథకాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. కరపత్రాలను విడుదల చేస్తున్న జేసీఎస్ కన్వీనర్, జగ్గంపేట పంచాయతీ ఉప సర్పంచ్ బండారు రాజా, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ ఓమి రఘురాం, ఆయనతో పాటు ఎంపీడీఓ వసంతకుమార్, రాజపూడి, కాత్రావులపల్లి పిహెచ్సి వైద్యులు గౌతమి, విజయ విష్ణు, ఇతర వైద్య సిబ్బంది, పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్త్రీలకు సంబంధించినటువంటి గైనిక్ సమస్యలు అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఆ సమస్య తీవ్రతను బట్టి ఇక్కడ పరిష్కారం అయ్యే విధంగా ఉంటే ఇక్కడ పరిష్కరించడం, లేకపోతే కనుక దానికి సంబంధించి ఏమైనా కాకినాడ ఏమైనా జీజీహెచ్కి పంపాలా, లేకపోతే ఆ సమస్య తీవ్రతను బట్టి ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నిరంతరం ఇక్కడ అందుబాటులో ఉంటారు డాక్టర్లు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాన్ని ఇంటింటికి వైద్యం అనేటువంటి కార్యక్రమం, ప్రతి ఇంటికి కూడా వైద్యుడు వచ్చి పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని ఫ్యామిలీ డాక్టరు కాన్సెప్ట్ తీసుకోవడంతో పాటు ఇది కూడా ఒక ఇన్నోవేటివ్గా ప్రభావితం చేస్తున్న ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరం కూడా ప్రతి ప్రజలంతా కూడా హర్షద్వానం వ్యక్తం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా ఇవాళ లాంచ్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై జగన్, అందరికీ నమస్కారం.